రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. గతంలో ఎవ్వరూ చేయని సాహసాన్ని కొడిగట్టారు. ఏపీలో ఈసారి మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా విలక్షణంగానే జరిగింది. పాత రాజకీయాలను బ్రేక్ చేసేలా జగన్ అతి ప్రమాదకరమైన గేమ్ మొదలుపెట్టారు. ఇది సక్సెస్ అయితే దేశమంతా అనుసరించక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ ఇవ్వాలంటే సామాజిక వర్గాలను పెద్దగా చూసేవారు కాదు. ఆ నియోజకవర్గంలో బలమైన నేతను చూసి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. అంతేకాదు ఆర్థికంగా వారికున్న ప్లస్ మైనస్ లు కూడా పరిగణలోకి తీసుకుని మరీ బరిలోకి దించేవారు. మంచి పేరుతో పాటు వెనుక కోట్లాది రూపాయల వరకే టికెట్లు ఇచ్చే సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అన్ని పార్టీలు అంతే, అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కానీ 2014 రాష్ట్ర విభజన తర్వాత కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో కుల సమీకరణాలు ఎక్కువ, కుల రాజకీయాలు పుష్కలం. ఎందుకంటే ఏపీలో గుణం చూసి ఓట్లేసేవారికన్నా కులం చూసి బటన్ నొక్కేవారు అధికంగా ఉండడంతో అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఆటోమేటిక్ గా వచ్చేశాయి. అన్ని పార్టీలు అదే పంధాను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎన్నికలు జగన్ ఒక అడుగు ముందుకేశారు. ఎలాగంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధికంగా సీట్లను కేటాయించి ఒక రకంగా ప్రతిద్ది పార్టీలకు గట్టి సిగ్నల్స్ పంపగలిగారు. శాసనసభ పార్లమెంటు స్థానాలు కలిపి ఏపీలో 200 ఉంటే అందులో 100కు పైగా స్థానాల్లో బలహీన వర్గాలకు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరకు పార్టీ కార్యకర్తలు కూడా టికెట్లు కేటాయించారు. ఇందుకు సింగనమల నియోజకవర్గమే ఉదాహరణ. ఒక ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులకు సీటును కేటాయించి జగన్ ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి. అలాగే మడకసర నియోజకవర్గంలో కూడా సామాన్యుడికి టికెట్ కేటాయించారు. అక్కడ ఎర్రలకప్పకు సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుశా గతంలో ఎవరు ఇలా చేసి ఉండరు. ఏపీలో బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉండే వర్గం. అలాంటి వర్గానికి అధిక సీట్లు కేటాయించిన జగన్ ప్రత్యర్థి పార్టీని కొంత ఇబ్బందుల్లో నెట్టేశారనే చెప్పాలి. పార్లమెంటు సీట్లు చూస్తే బీసీలకు సీట్లను కేటాయించి జగన్ మరో కొత్త తరహా పాలిటిక్స్ కు తెరతీశారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు క్యాస్ట్ పోలరైజేషన్ పై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈసారి జగన్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా అని తెలియాలంటే ఫలితాలు వచ్చేంత వరకు ఆగాల్సిందే. జగన్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి అందరూ దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలవకపోతే మాత్రం మళ్లీ పాత పద్దతిని అవలంబించాల్సి ఉంటుంది.